Balkonda niyojakavarga BCSCST prajanikaniki Jai Bhim Jai Bharat Rajyanga పది మంది లేని అగ్ర కులాలకి పది పార్టీలు ఉన్నాయమ్మా. 90% మంది బీసీఎస్సీఎస్టీ మనలాంటి పేద ప్రజలకు ఒక పార్టీ లేదు. 90% ఉన్నోడికి ఒక రాజకీయ పార్టీ లేదు. 10% ఉన్నోడికి 10 పార్టీలు ఉంటే మనం ఎట్లా రాజ్యానికి వస్తాం? అందుకనే మనం కూడా బీసీఎస్సీఎస్టీలో రాజ్యానికి రావడానికి ఒక రాజకీయ పార్టీ పెట్టి తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీఎస్టీ వర్గాలకు సంబంధించిన పేద యువకుల్ని ఈ ఎన్నికల్లో వేల కోట్లున్న రెడ్ల మీద, వేల కోట్లున్న వెలవ ధరల మీద, వేల కోట్లున్న కమ్మ ధరల మీద రాజకీయ యుద్ధం చేయడానికి ధర్మ సమాజ్ పార్టీ తరఫు నుండి పేద యువకుల్ని ఈ భూస్వాములైనటువంటి అగ్ర కులాల మీదకి యుద్ధానికి బయలుదేరినామమ్మా పేద యువకుల చేత. అందులో భాగంగానే బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంగళవారం భోజన్న మహిపాల్ని ఈ ఎన్నికల యుద్ధంలో వేల కోట్లున్న రెడ్ల మీదకి ఒక పేద యువకుని యుద్ధ రంగంలోకి దింపడం తెలియజేస్తా ఉన్నా మీ. అందుకనే ఈ తెలంగాణలో ఈ దేశంలో జరుగుతుంది ఏంటంటే బీసీఎస్సీఎస్టీలైన పేదలు ఒక గీత గీసి అవతల 10% మందిని పెట్టాలా, యువతల 90% మంది ఉండాలా, ఆ గీత గీసి యుద్ధం చేయాలి. కానీ జరిగింది ఏంటి? గీత లేదు, యుద్ధం లేదు. వాళ్ళతో కలిసిపోయి కోడ్ర సీసాలు మందు మాంసం ఆడుకుంటే గీత ఆడిది, యుద్ధం ఆడిది, బరిగీసి కొట్లాడాడిది. అందుకని మొదటిసారిగా తెలంగాణ గడ్డ మీద బరిగీసి కొట్లాడుతున్నాం దొరల మీద. అందుకనే మనం ఏమంటామంటే అమ్మా రెడ్లు రావుల ఓట్లు మనకొద్దు. అది జరగండి, బండి పక్కన చూడండి, రెడ్డి రావులని ఒక ఓటు మనం అడగద్దు. రెడ్డి రావులని మేము ఓట్లడము. రెడ్డి రావులకి మన పార్టీలో సారా లేదు. రెడ్డి రావులని మేము ఓటడము. రెడ్డి రావులని మేము మీటింగ్కి రమ్మని మేము పిలవం. బాగా జాగ్రత్త చెప్తాను, సెంటర్లో భీమగల్ సెంటర్లో రెడ్డి రావులు మా మీటింగ్కి రావద్దు, మా మీటింగ్కి రావద్దు, మేము మిమ్మల్ని ఓట్లు అడగం. ధర్మ సమాజ్ పార్టీ ఏం తీర్మానం చేస్తుందంటే 90% ఉన్నది మా పార్టీ బీసీఎస్సీఎస్టీల పార్టీ. మాకు రెడ్డి ఓట్లొద్దు, రావుల ఓట్లొద్దు, దొరల ఓట్లొద్దు, మీరు మా మీటింగ్కి రావద్దు, అసలు మీతో మాకు ఏ రాజకీయ సంబంధం లేదు. అట్లనే మిమ్మల్ని ఏమంటున్నాం అంటే మీ ఓట్లు మేము అడగం, మా ఓట్లు కూడా మీరు అడగొద్దు అని చెప్తున్నా ఈ సెంటర్ నుంచి. మా ఓట్లు కూడా మీరు అడగొద్దు. ఒకవేళ మీరు మా ఓట్లు అడిగితే కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, అయ్యా కాంగ్రెస్ పార్టీ మీ ముఖ్యమంత్రి స్థానం రెడ్లకి రాసిస్తావా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్థానం బీసీలకు ఇయ్యావా, గవర్నర్లకు అర్హత లేదా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తే ముఖ్యమంత్రి పీఠానికి ఓ గవర్నర్కి అర్హత లేదట, ఓ గొల్లానికి లేదట, ఓ ముదిరాజానికి లేదట, ఓ సాగరాని మంగళానికి లేదట, విశ్వబ్రహ్మానికి లేదట, పద్మశాలికి లేదట, మాయవులకు అసలే లేదట, మాలవులకు లేదట, కేవలం ముఖ్యమంత్రి పీఠం రెడ్లకే రాసిస్తారట. బీజేపీ పార్టీ పేరుకి బీసీ ముఖ్యమంత్రి అని ఉన్న ఒక బీసీని గొడ్డలు పెట్టి నరికి ఇవాళ బీసీ ముఖ్యమంత్రి అని ఫెయికాలు పెట్టి రెండు ముక్కలైన బండి సంజయ్ అంటిస్తే అతికిద్దామా? తలక ఫెయికాలతో అతికిద్దా? వ్యవస్థ మారాలి. బీసీ ముఖ్యమంత్రి కాదు, పార్టీ అధ్యక్ష స్థానం మారాలి. బీసీలకు ఇవ్వాల, ముఖ్యమంత్రి స్థానం అడగాలని వర్గాలకు ఇవ్వాలి, బీసీఎస్సీఎస్టీలకు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవ్వాలి. బడ్జెట్ 3 లక్షల కోట్లు బీసీఎస్సీఎస్టీలకు ఇవ్వాలి. ఎమ్మెల్యే బీసీపీ బీజీలకు ఇవ్వాలి. డీజీపీ కలెక్టర్ నుంచి డీజీపీ చీఫ్ సెక్రటరీ నుంచి ఎంఆర్ఓ ఎస్ఐ వరకు మొత్తం అధికార గణం బీసీఎస్సీఎస్టీలకు ఇవ్వాలి. అట్లా ఇస్తే వ్యవస్థ అణగారిన వర్గాల చేతిలోకి వస్తే తప్ప ముఖ్యమంత్రి పీఠం ఒకటి మాట్లాడితే అయ్యేది కాదు. ఈరోజు బీజేపీ పార్టీలు రెడ్డి రావుల పార్టీలు అమ్మాయి, మన పార్టీలు కావు, మన పార్టీలు కాదే కావు. అందుకని వాళ్ళ టికెట్లు, వాళ్ళ పార్టీ నాయకత్వం, వాళ్ళ బడ్జెట్లు మొత్తం అగ్రకులాల ధరలకి. మనం బాగుపడిపోవడానికి, మనం బాగుపడకపోవడానికి
మన పేదరికానికి కారణం, మన దుఃఖానికి కారణం మనకంటూ ఒక రాజకీయ పార్టీ లేకపోవడమే, మనకంటూ ఒక రాజకీయ అధికారం లేకపోవడమే. లేస్తే పొద్దు లేస్తే రాత్రి దాకా వాళ్ళ భూములలో పనిచేయాలా, వాళ్ళ భవనాలలో పనిచేయాలి, వాళ్ళ పార్టీలకు ఓట్లేయాలి. నీకు పార్టీ లేదు, నీకు రాజకీయ వేదిక లేదు. కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మన అణగారిన వర్గాలంతా మనమే ఒక్కటై, మన బీసీఎస్సీ ఎస్టీలంతా ఒక బంధు వర్గంగా మారి మీరే రాజ్యాన్ని తెచ్చుకోమని భారత రాజ్యాంగం మన కోసం రాసి పెట్టిపోయింది అమ్మా ఆయన. కానీ మన అమాయకత్వం, ఈ గుట్టలల్లో ఈ అడవులలో పెరుగుతున్నటువంటి మన అమాయకుల యొక్క ఓటుని మాయమాటలు చెప్పి, మాంసానికి మద్యానికి మాయమాటలు చెప్పి మన ఓటుని దొంగిలించుకొని పోతున్నారు. అందుకనే మనం కూడా ఒక పార్టీని స్థాపించి పార్టీ తరఫున యుద్ధం చేయాలని తెలంగాణ గడ్డ మీద 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పేద యువకులు పెట్టి దొరల మీద యుద్ధం చేస్తున్నామమ్మా, రెడ్డి రావు దొరల మీద. మరి మీ బిడ్డలమైన మేము ఈ దొరల మీద యుద్ధం చేసే ఈ రాజకీయ యుద్ధంలో మనం కూడా అధికారం సంపాదించాలి, మనం కూడా ఈ రాజ్యాన్ని పరిపాలించాలి. మన పేద వర్గాల బిడ్డలు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలి, మన పేద వర్గాల బిడ్డలు ఎమ్మెల్యే సీట్ల మీద కూర్చోవాలి, మన పేద వర్గాల బిడ్డలు కలెక్టర్ స్థానంలో కూర్చుంటే భూమి రాసుకోవచ్చు, అధికారం రాసుకోవచ్చు, మన రాజ్యాన్ని మనం పంచుకొని బతకవచ్చు. అందుకనే ఈ అధికారాన్ని జై బాబా జై, అందుకని ఈ అధికారాన్ని మనం చేజిక్కించుకోవడానికి వచ్చినటువంటి ఈ రాజ్యంలో మనం కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే పరిపాలకులుగా కావాలి, రాజులుగా మారాలి. మనం రాజులం కాకపోతే, మనం ఈ రాష్ట్రానికి రాజులం కాకపోతే బానిసల్లాగా బతికితే మనకు బ్రతుకు లేదు. అందుకోసం తెలంగాణ గడ్డని మనం పరిపాలించాలి, మనం రాజ్యానికి రావాలని 90% ఉన్న ప్రజల్ని ఏకం చేస్తున్నామమ్మా. మనం ప్రతిరోజు మన మాటలతో ఏకం చేసి మనం ఒక్కటై విప్లవాన్ని తీసుకురావాలి తెలంగాణ గడ్డ మీద, బీసీఎస్సీ ఎస్టీలు రాజ్యానికి రావాలని పోరాడుతున్నాం మనం అంతా. మరి మనం రాజ్యానికి వస్తే ఏం చేస్తాం తెలంగాణలో మనం అడగవచ్చు. మీరు రాజ్యానికి వస్తే ఏం చేస్తారు అనొచ్చు. మీరు రాజ్యానికి వస్తే ఏం చేస్తావు అంటే, మనకి ఒక ప్రణాళిక ఉంది తెలంగాణలో ఎట్లా రావాలా రాజ్యానికి, రాజ్యానికి వస్తే ఏం చేయాలి మన ప్రజల్ని, మన ప్రజల్ని ఎట్లా బాగు చేసుకోవాలని మనకు ఒక ఆలోచన ఉంది. అంటే అంత గొప్ప ఆలోచన ఉందని అనొచ్చు. దేశం ఎట్లా బాగుపడాలనో, దేశంలో ఉన్న ప్రజల్ని ఎట్లా బాగు చేయాలనో భారత రాజ్యాంగం రాసింది మనం కాదా? మరి తెలంగాణ ప్రజలు బాగు చేసుకోవడానికి తెలంగాణలో మనం రాజ్యాంగం రాయలేమా? అందుకనే మనం కూడా తెలంగాణను ఎట్లా బాగు చేసుకోవాలనో ఒక ప్రణాళిక తయారు చేసినామమ్మా. ఈ ప్రణాళిక ఇగో కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి ప్రణాళిక తయారు చేసిందట, బీఆర్ఎస్ కూడా ఇలాంటి ప్రణాళిక తయారు చేసిందట, బీజేపీ కూడా ఇలాంటి ప్రణాళిక తయారు చేసిందట. ఈ మూడు పార్టీలు ఏం చెప్తున్నారంటే, పింఛన్లు ఇస్తాం మీకు, లేకపోతే బిచ్చం బతుకులు ఇసిరేస్తాం, ఇంకోటి ఇసిరేస్తామని చెప్తాను. మనం ఏం చెప్తున్నామంటే, అధికారం మొత్తం హైదరాబాద్ లో ఉన్న ముఖ్యమంత్రి సింహాసనం నుంచి మీ గ్రామంలో ఉన్న సర్పంచ్ వరకు సింహాసనాల మొత్తం మీద నా బీసీఎస్సీ ఎస్టీ ప్రజలను కూర్చోబెట్టడానికి వచ్చిందమ్మా ఈ రాజ్యాంగం. రెడ్డి రావులు దింపి ఆ సింహాసనాలని నా ప్రజలకు ఒప్పచెప్పడానికి మేము బీసీఎస్సీ ఎస్టీలకే రాజ్యం ఒప్పచెప్పాలని నిర్ణయం తీసుకున్నామమ్మా. అమ్మా ముఖ్యమంత్రి పీఠం ఎలాంటిదంటే, ఒక ఇంట్లో తండ్రి ఎట్లనో రాష్ట్రంలో ఉన్న మన కోట్ల మంది ప్రజలకి ముఖ్యమంత్రి పీఠం కూడా అలాంటిదే. ముఖ్యమంత్రి దగ్గర ఈ తెలంగాణలో మన ప్రజలందరినీ కన్నబిడ్డల్లాగా చూసుకోమని 300,000 కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయమ్మా ముఖ్యమంత్రి దగ్గర. ఎన్ని డబ్బులు ఉంటాయమ్మా? ఎవరు? అరే మీ అందరికి నోరులేలా? 300,000 కోట్ల రూపాయలు. ఇంటి పక్కన 3 రూపాయలు వేయాలంటే వాడి మీద ఖర్చులు తీసుకొని పోతావు. అక్కడ నీ డబ్బులు 300,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ 300,000 కోట్ల రూపాయల డబ్బులు ముఖ్యమంత్రి దగ్గర ఉంటాయమ్మా. 3.5 కోట్ల మంది మన ప్రజలకి ఖర్చు పెట్టమని 300,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి దగ్గర మూట కట్టుకొని కూర్చున్నాడమ్మా. ఆ 300,000 కోట్ల రూపాయలు మనమే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే ఆ 300,000 కోట్ల రూపాయలు ఏం చేస్తామని ఇందులో రాసి పెట్టినామమ్మా. ఆ 300,000 కోట్ల ముందు 1,00,000 కోట్ల రూపాయల 3 సంచులు బయట తీస్తామమ్మా. 3 సంచులల్లా ముందు 1,00,000 కోట్ల రూపాయలు బయట తీస్తాం. ఆ 1,00,000 కోట్ల రూపాయలల్లా అది అండి, ఆ 1,00,000 కోట్ల రూపాయలల్లా
ఒక లక్ష కోట్ల రూపాయలు తీస్తాం, 3 లక్షల కోట్ల రూపాయలల్లో 1 లక్ష కోట్లు బయటికి తీస్తాం. ఆ 1 లక్ష కోట్లల్లో 33,000 కోట్ల రూపాయలని మళ్ళా సపరేట్ గా తీసి ఆ 33,000 కోట్ల రూపాయలతో తెలంగాణ గడ్డ మీద 10,000 గ్రామాలలో మన పోరాయాలని స్కూళ్ళ చేర్పించడానికి అమెరికా లాంటి స్కూల్ కట్టుకొని ఎల్కేజీల మన బిడ్డల్ని ఆ స్కూల్లో చేర్పిస్తే ఆ పోరడికి ఉద్యోగం వచ్చిందా చదివిస్తామమ్మా, దానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామమ్మా. ముందు మేము అర్జెంటే మా తల్లిదండ్రులు సర్వనాశనం అయింది, చదవలేక కూలినాళికి పనిపోయి ఎముకల్ని రక్తాన్ని ఉడకబెట్టి దేశానికి సేవ చేస్తున్నాం కాబట్టి మా బిడ్డల్ని అర్జెంటుగా అమెరికా లాంటి స్కూల్లాగా మా ఊళ్ళో కట్టించుకొని అందులో చదివేయాలి. అందులో పొలగాన్ని బళ్ళ చేర్పిస్తే ఎల్కేజీలో ఆ ఎల్కేజీలో చేరిన పిల్లగాడు మళ్ళా ఉద్యోగస్తుడైన దాకా ఆ స్కూల్లోనే చదివేయాలమ్మా. అలాంటి స్కూలు 10,000 గ్రామాల్లో కట్టి ప్రతి సంవత్సరం 33,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామమ్మా. ప్రతి సంవత్సరం పొద్దున భోజనం, మధ్యాహ్నం భూవ, రాత్రి భూవ నువ్వు తెచ్చుకుంటే ఇంటికి, లేకపోతే అందులోనే చదివించుకో. అలాంటి స్కూల్స్ ని ప్రతి గ్రామంలో కట్టించుకుంటామమ్మా. నువ్వు పనికి పోయేటప్పుడు పిల్లగాళ్ళని స్కూల్ వెళ్ళి పెడితే చాలు, రాత్రిపూట పోయి తీసుకొని రావచ్చు. వాళ్ళ ఉద్యోగం వచ్చిందాక చదివించుకోవాలా. ఎందుకు అమ్మా స్కూల్ మీద 10 రూపాయలే కేటాయించాలా? స్కూల్ మీద 1,000 కోట్ల రూపాయలు ఎందుకు కేటాయించకూడదు? ఎందుకు ఈ రాజ్యం కేటాయించదంటే ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివే గ్రామాలలో చదివేది మొత్తం మన బీసీఎస్ ఎస్టీలే. ఈ స్కూళ్ళకే 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మనందరికి తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది, ప్రశ్నించడం వస్తుంది, చివరికి మన చేతికి రాజ్యం వస్తుంది. కాబట్టి వీళ్ళని సరిగ్గా మనకు డబ్బులు పెట్టట్లేదమ్మా. కానీ మన రాజ్యం వస్తే మొదటి ఖర్చు 10,000 గ్రామాలల్లో అమెరికా లాంటి స్కూల్స్ కట్టించడం, 33,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆ స్కూళ్ళకి పెడతాం. స్కూళ్ళ చేర్పించే బాధ్యత మీది, ఉద్యోగం ఇప్పించే బాధ్యత మాది. ఇది ఈ నిర్ణయం అమ్మా. ఇంకొక 33,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రతి గ్రామంలో దవాఖానాలు బాగు చేసుకుంటామమ్మా, హాస్పిటల్స్. మన బ్రతుకులన్నీ 3 చుట్టూ తిరుగుతాయి అమ్మా. మన పేదల బ్రతుకులన్నీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతాయి, హాస్పిటల్ చుట్టూ తిరుగుతాయి. మన బ్రతుకులంతా వైన్ షాపుల ఎమ్మడి తిరుగుతాం, మన 3 చుట్టూ తిరుగుతాం మన బ్రతుకులంతా. అదే రెడ్డి రాజధానులు అయితే అమెరికా చుట్టూ తిరుగుతారు, రాజకీయాల చుట్టూ తిరుగుతారు, భూమి చుట్టూ తిరుగుతారు. ఆ ముగ్గురు భూమి చుట్టూ తిరుగుతారు, రాజకీయాల చుట్టూ తిరుగుతారు, అమెరికా చుట్టూ తిరుగుతారు. మన బీసీఎస్ ఎస్టీలు తాగుడు మందు షాపుల చుట్టూ తిరుగుతారు, కొట్లాడుకొని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతారు.